హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ క్లాసులు నేర్పించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నాలాగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది కదా. ఈ వీడియోస్ ద్వారా నేను ఒక్కరికి నేర్పించినా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అయితే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, మనకు దగ్గరలో లేకపోవడం వల్ల నేర్చుకోలేకపోతాం, మనీ పరంగా కూడా నేర్చుకోలేకపోతాం అన్నమాట. నేనైతే చాలా కష్టపడి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ అక్కడ వర్క్ అనేది నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అది ఎంత కష్టపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు. అయితే నేను కష్టపడ్డట్టుగా అందరూ కష్టపడేయమని నేను చెప్పడం లేదు. అందుకోసం వీడియోస్ ద్వారా ఈ మగ్గం వర్క్ నేర్పించడం వల్ల ఒకరిద్దరు నేర్చుకున్నా కానీ నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అన్నమాట. అయితే ఈ వర్క్ నేర్చుకోవాలన్న థాట్కు నేను ఎందుకు వచ్చాను? అసలు వర్క్ అంటే ఇంట్రెస్ట్ లేని నేను వర్క్ నేర్చుకోవాలన్న ఒపీనియన్కి ఎందుకు వచ్చాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలా చెప్పడం వల్ల ఏంటంటే, కొంతమందికైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నేర్చుకోలేకపోతారు కదా, ఇలా కూడా నేర్చుకోవచ్చు అన్న ఒపీనియన్కి వస్తారు కదా. అందుకోసం నా విషయం మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అవన్నీ కూడా డైలీ ఒక వీడియో రూపంలో మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డైలీ అంటే మన ఇంట్లో జరిగే విషయాలే నేను వీడియోస్గా పెడుతూ ఉన్నాను కదా, అవి కొన్ని రోజుల వరకు ఆపేసి ఈ వర్క్ అనేది కంటిన్యూగా మీకు నేర్పించిన తర్వాత అందులో ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క డౌట్కి నేను రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే వర్క్ నేర్చుకోవాలన్న ఒపీనియన్కి ఎందుకు వచ్చాను అని అంటే, నాకంటూ ఒక గుర్తింపు రావాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. నా మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. నేను ఏదైనా చేయాలి అనుకుంటే కనుక అది చేసే తీరుతాను, అలా ఉంటుంది నా మనస్తత్వం. అందుకోసం నేను ఈ వర్క్ అనేది చాలా కష్టపడి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క షాప్ చూసుకుంటూ వర్క్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ షాప్ చూసుకొని ఇలా కంటిన్యూ చేశానన్నమాట. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ అన్నమాట. డైలీ ఖచ్చితంగా వర్క్ కోసం అయితే నేను వెళ్ళేదాన్ని, నేర్చుకోవాలన్న థాట్తో ఉన్నాను కదా, అందుకోసం డైలీ ఖచ్చితంగా వెళ్ళేదాన్ని అనమాట. నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే మధ్యలో ఆపేయద్దు ఫ్రెండ్స్. ప్రతి మనిషికి ఏదో చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో అది కష్టం అనిపించగానే మానేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. మనం ఏదైనా చేసామంటే అది ఖచ్చితంగా చేసే తీరాలి. అలా చేస్తేనే మనకంటూ ఏదో ఒక గుర్తింపు వస్తుంది, మనము చేయగలమన్న నమ్మకం మన పైన మనకి ఏర్పడుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను ఏమని అంటే, మనిషి కష్టపడాలి కష్టపడాలి అని. అలా చెప్పడం వల్ల మీరు అందరూ ఏమనుకుంటారంటే ఈమెం చేస్తుందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అలా నేర్చుకోవాలన్న థాట్కు వచ్చానని చెప్పాను కదా, చాలా చాలా ఇంట్రెస్ట్తో వర్క్ అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజులకు అయితే వేసేస్తున్నాను అన్నమాట, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇవి అంటే వర్క్లో ఒక 30 వరకు డిజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 30 డిజైన్స్ మనం నేర్చుకోగలిగితే కనుక మనం బ్లౌజ్కి వర్క్ అనేది ఈజీగా వేయగలుగుతాం. ఏ పనైనా ప్రాక్టీస్ ద్వారానే మనం చాలా నీట్గా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లౌజులు అనేటివి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్లో నాకు కుట్టడానికి చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో అత్తయ్య వాళ్ళవి, అమ్మ వాళ్ళవి అందరి కుట్టి కొన్ని బ్లౌజులు కూడా పాడు చేసిన తర్వాత నేను ఇప్పుడు బ్లౌజులు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతున్నాను. వర్క్ కూడా అంతే ఫ్రెండ్స్. మనం చేయాలన్న ఇంట్రెస్ట్ మనలో ఉండాలి ఫస్ట్. అలా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. ముందుగా నీట్గా రాకపోయినా కానీ తర్వాత మనం వేయగా వేయగా నీట్గా వస్తుందన్నమాట. నేను కొన్ని విషయాలు అక్కడ వర్క్ దగ్గర చాలా అంటే చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఉండడం వల్ల చాలా విషయాలు తెలియవని నా ఒపీనియన్. మనం బయట తిరుగుతూ ఉంటే కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇలాగే లైఫ్ అయితే
ముగిసిపోకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. మనకంటూ ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం పక్కన వాళ్ళది వేయకపోయినా సరే కానీ మనది మనం వేసుకుంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అయితే నేను నాకు మగ్గం వర్క్ బ్లౌజులు అన్నా వేసుకోవడం అన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే 3 బ్లౌజులే ఉన్నాయన్నమాట మగ్గం వర్క్కి. అవి తమ్ముని పెళ్ళప్పుడు మాత్రం వేయించుకున్నాను, అంతకుముందు నా పెళ్ళప్పుడు తర్వాత కూడా నేను వర్క్ అనేది వేయించుకోలేదు. నాకు వర్క్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకో నాకు తెలియదు. ఒక బ్లౌజ్కి 5,000 2,000 అలా పెడుతూ ఉంటాం కదా మనీ పరంగా, కానీ అలా వేసుకోవడం కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వేసుకుంటాం కదా, అలా మనం అంత మనీ పెట్టి వేసుకోవడం కన్నా మనం డిజైన్స్ పెట్టి బ్లౌజ్ను బాగా కుట్టుకోగలిగితే కనుక మనం ఆ శారీకి ఆ బ్లౌజ్ను చాలా బాగా మ్యాచింగ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట. నేను అందుకోసమే ఏ శారీ పైన అయినా కానీ నార్మల్గా దానికి ఏదో ఒక డిజైన్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలా ఉండేది నా మనస్తత్వం. అలాంటి నేను వర్క్ ఎందుకు నేర్చుకోవాలని అనుకున్నాను అంటే నాకంటూ ఒక గుర్తింపు రావాలి, నేను ఈ పని చేస్తున్నాను. దీంతోపాటు అది నేర్చుకుంటే ఇంకా కొంతమందికి నా నుంచి నేర్పించిన దాన్ని అవుతానన్న ఉద్దేశంతో వర్క్ అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అందులోనూ వర్క్ ఇప్పుడు చాలా మెంబర్స్ అయితే వేయించుకుంటున్నారు కదా, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకోసం వాళ్ళ కోసం అయితే నేర్చుకున్నాను. ఇంకా బాగా వేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఆ 30 డిజైన్స్ ఏంటేంటి, అవి దారం ఎలా తీయాలి, ఏ దారం వాడాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది రేపటి వీడియోలో మీతో తెలియజేస్తాను. ఎవరైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకొచ్చుకొని నేను చెప్పే క్లాసులు వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ విషయమే మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఫ్రెండ్స్. నా ఆలోచన ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చని వాళ్ళు కూడా డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నా డిస్లైక్ చేయడం వల్ల నాకైతే ఏం బాధ అయితే ఏమి ఉండదు, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. సరే అయితే బాయ్ బాయ్. ఇప్పటివరకు నా వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే నా వీడియోస్ ఫాలో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైలీ వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే అయితే బాయ్ బాయ్.